అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ మానవత్వం పరిమళించిన వేళ రచన విన్నకోట సుశీలాదేవి గారు ఈ కథ పంతు రెండు వేల ఒకటో సంవత్సరం ప్రియదత్త వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అంబులెన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఆగింది దాన్ని చూడగానే హాస్పిటల్ నుంచి ఇద్దరు కుర్రాలు పరిగెట్టుకొచ్చారు వ్యాన్ తలుపు తీసి పేషెంట్ని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకెళ్లారు పేషెంట్తో పాటు వ్యాన్ నుంచి దిగిన రాజారావు జానకి తమకెదురుగా ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ను చూసి ఆశ్చర్యపోయారు ఇది హాస్పిటలా ఫైవ్ స్టార్ హోటలా అని అడిగింది జానకి జానకి డబ్బు వసూలు చేయటంలో ఆ రెండింటికి పెద్ద తేడా లేదులే అన్నాడు రాజారావు కానీ మనం తట్టుకోగలమా అంది జానకి సందేహంగా తప్పదు జానకి అమ్మ కోలుకోవాలంటే ఇటువంటి హాస్పిటల్లోనే చేర్చాలి ఈ ఊళ్ళో కల్లా ఇదే మంచి హాస్పిటల్ ఇక్కడ డాక్టర్లు పేషెంట్లని చాలా శ్రద్ధగా చూస్తారట అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే కోలుకోవాలి అంటే ఇటువంటి హాస్పిటల్లో చేర్చక తప్పదు డబ్బు గురించి ఆలోచిస్తే ఎలా నాకు అమ్మ ప్రాణం ముఖ్యం అన్నాడు రాజారావు తను అన్నమాటకి భర్తకు కోపం వచ్చిందేమో అనుకుంది జానకి రాజారావు జానకి ఇద్దరు స్కూల్ టీచర్లు వాళ్ళ ఒక్కగానక్క కొడుకు కాన్వెంట్లో ఆరో క్లాస్ భార్యా భార్య ఇద్దరు ఉదయమే స్కూళ్ళకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తారు ఇంట్లో రాజారావు తల్లి రాధమ్మ ఒక్కతే ఉంటుంది ఆవిడకి దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి రాజారావుకి చిన్నప్పుడే తండ్రి చనిపోతే బంధువుల చేరకుండా రాధమ్మ తానొక్కతే అతి కష్టం మీద కొడుకును పెంచి చదివించి ప్రయోజకుడిని చేసింది కొడుకు ఉద్యోగస్తుడయ్యాడని తెలిసిన రోజున తన కష్టం ఫలించిందని ఆవిడ ఎంతో సంతోషించింది రాజారావుకి తల్లి అంటే ఆరో ప్రాణం తన కోసం జీవితంలో ఎంతో సుఖాన్ని త్యాగం చేసిందని తల్లి తిని తినక డబ్బు కూడబెట్టి తనను చదివించిందని అటువంటి తల్లిని జీవితాంతం సుఖంగా ఉండేటట్టు చూడాలన్న ధ్యేయంతో రాజారావు తనకు ఉద్యోగం రాగానే తల్లిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు తల్లికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు హాయిగా సాగిపోతోంది జీవితం రాధమ్మ కూడా క్షణం ఖాళీగా కూర్చోదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కోడలు ఉద్యోగస్తురాలని ఇంటా బయట చేసుకోలేమని రాధమ్మ ఇంటి పని అంతా చేస్తుంది వాళ్ళిద్దరూ చూసే వాళ్లకు కోడళ్ళలా కాకుండా తల్లి బిడ్డల్లా ఉంటారు రాధమ్మకి ఒకటే కోరిక సొంత ఇల్లు ఉండాలని కొడుకుతో తరచు అనేది పెళ్లి చేసుకున్నంత మాత్రాన చాలదరా మనిషి గృహస్థు అనిపించుకోవాలంట సొంత ఇల్లు ఉండాలి మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు అప్పు చేసినా సరే ఇల్లు కట్టండి ఒకరి జీతం అప్పుకుపోయినా మరొకళ్ళ జీతంగా పొదుపుగా వాడుకోవచ్చు నా ఓపిక ఉన్నంతవరకు నేను సాయం చేస్తాను అంటూ కొడుకుని ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించింది స్థలం కొనటానికైనా డబ్బు ఉండాలి కదమ్మా అన్నాడు రాజారావు దానికి రాధమ్మ సొంత ఇంటి కోసం నేను పొదుపు చేసి కూడబెట్టిన డబ్బు కొంత ఉంది అది కాక పల్లెటూళ్ళలో చిన్న పెంగిటిల్లు ఉందిగా అది అమ్మేసి అంటూ సలహా ఇచ్చింది తల్లి ఇంటి కోసం పడుతున్న తాపత్రయాన్ని గమనించి ఎలాగైనా ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు రాజారావు అనుకోకుండా మంచి స్థలం అమ్మకానికి రాగా తల్లి ఇచ్చిన డబ్బుతో స్థలం కొన్నాడు దానిలో ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటూ ఉండగా అనుకోకుండా తల్లికి ఇలా జరిగింది ఏమిటండి ఇక్కడే నిలబడ్డారు లోపలికి వెళ్దాం రండి అంటూ జానకి రాజారావు చేతిని పట్టుకుంది రాజారావు భార్య మాటలకు ఆలోచన స్రవంతి నుంచి బయటపడి పదా వెళ్దాం అంటూ మెట్లెక్కి హాల్లోకి వెళ్ళాడు హాల్ ఎంతో విశాలంగా ఉంది నేల గోడలు అద్దాల్లా మెరిసిపోతున్నాయి ఇటువంటి చోట మనిషికి ఏ రోగం వచ్చినా క్షణంలో నయమవుతుంది అనిపించింది రాజారావుకి హాల్లో ఉన్న కుర్చీలో అక్కడక్కడ మనుషులు కూర్చొని ఉన్నారు రాజారావు జానకి ఒక పక్కగా కూర్చున్నారు ఇంతలా లోపలి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇప్పుడు వచ్చిన పేషెంట్ తాలూకా మనుషులు మీరేనా అక్కడికి వెళ్ళి కార్డు రాయించుకోండి అన్నాడు ఒక మూలగా ఉన్న టేబుల్ చూపిస్తూ రాజారావు లేచి వెళ్ళాడు ఆ టేబుల్ వెనక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రాజారావుని చూస్తూ పేషెంట్ వివరాలు చెప్పండి అంది ఒక అమ్మాయి రాజారావు తల్లి వివరాలు చెప్పాడు ముందు ఐదు వేలు కట్టండి కార్డు ఇస్తాను అంద అమ్మాయి రాజారావు జేబులు వెతికాడు ఇంట్లో ఐదు వేలు మాత్రమే ఉంటే అవసరానికి ఉపయోగిస్తుందని జేబులో వేసుకొచ్చాడు ఆ డబ్బు తీసి ఆ అమ్మాయి ముందుంచాడు ఆ అమ్మాయి కార్డు ఇచ్చింది వెళ్ళి అక్కడ కూర్చోండి అవసరమైతే పిలుస్తాం అంది మరొక అమ్మాయి రాజారావు కాడు పుచ్చుకొని వచ్చి జానకి ఇంట్లో ఐదు వేలు తెచ్చాను అవి కట్టించుకుని కాడిచ్చింది ఇంకా డబ్బు అవసరం అవుతుందేమో నేను ఎవరినైనా అడిగి తెస్తాను అంటూ బయటికి వెళ్ళాడు జానకి ఒక్కతే కూర్చుంది వాచి చూసుకుంది టైం నాలుగు గంటలయ్యింది గంట క్రితం తన స్కూల్లో ఉండగా రాజారావు కంగారుగా వచ్చి జానకి పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ పడిపోయిందట త్వరగా అన్నాడు జానకి హెడ్ మాస్టర్తో చెప్పి వెంటనే భర్తతో బయలుదేరింది ఇంటికి వచ్చేసరికి రాధమ్మ మంచం మీద ఉంది బాగా ఆయాసపడుతోంది మూలుగుతోంది కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి రాజారావు అంబులెన్స్కు ఫోన్ చేయడానికి వెళ్ళాడు జానకి చూసి పని పిల్లలు చెప్తోంది నేను ఇప్పుడే వచ్చానమ్మ అమ్మగారే తలుపు తీశారు అప్పుడు ఎదోలా ఉన్నారు నేను దొడ్లో పని చేసుకుంటూ ఉండగా చప్పుడు వినిపించింది తిరిగి చూసేసరికి అమ్మగారు పడిపోయి ఉన్నారు నేను భయపడుతూ పక్క వాళ్ళని పిలుచుకొచ్చాను ఇంతలో మీరు వచ్చారు అంబులెన్స్ రాగానే దానిలో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చారు డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అత్తగారు బాగుంటే చాలు అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది జానకి ఇంతలో లోపల నుంచి ఒక నర్స్ వచ్చి పేషెంట్ రాదమ్మ తాలూకా వాళ్ళు ఎవరండి అని అడిగింది జానకి లేచి వచ్చింది మీరేనా ఇవిగో ఈ మందులు కొనుక్కరండి అర్జెంట్ అంటూ పెద్ద కాగితం జానకిచ్చింది ఇన్ని మందుల షాప్ ఎంత దూరమో అంది జానకి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఈ హాస్పిటల్లోనే మందుల షాప్ ఉంది ఈ మందులన్నీ అక్కడే దొరుకుతాయి ఈ హాలు పక్కనే ఉంది షాపు అని చెప్పి షాప్ చూపించి వెళ్ళిపోయింది ఆ నర్సు ఇప్పుడు ప్రతి హాస్పిటల్లోనూ మందుల షాప్తో అన్ని పరీక్షా కేంద్రాలు ఉంటున్నాయి అంతేకాదు క్యాంటీన్ ఫ్యాన్సీ షాపు పుస్తకాలతో సహా అన్నీ ఉంటున్నాయి మరి స్టార్ హాస్పిటల్ అంటే ఈ సౌకర్యాలు ఉండాలి కదా అనుకుంటూ జానకి ఆ కాగితం పుచ్చుకొని మెడికల్ షాప్కి వెళ్ళింది ఆ చీటీ చూసి చకచకా మందులన్నీ ఇచ్చేశాడు షాప్ తర్వాత లెక్క వేసి పదివేలైంది బిల్ అన్నాడు అది వినగానే జానకి గుండె ఆగినట్టయింది పదివేల అంత డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు ఆయన డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు ఇవన్నీ ఒక పక్కగా ఉంచండి తర్వాత వచ్చి తీసుకుంటాను అంది జానకి మరో అరగంటకు రాజారావు ఇచ్చాడు జానకి మందుల గురించి చెప్పి మొత్తం పదివేలయ్యిందండి మందులు అర్జెంట్ అట డబ్బు ఉందా అని అడిగింది ఆ ఇద్దరు ముగ్గురు స్నేహితులను అడిగాను ఇరవై వేలు ఇచ్చారు తెచ్చాను రా మందులు కొందాం అన్నాడు ఇద్దరు వెళ్ళి మందులు కొని ఇచ్చారు ఆవిడ విసుక్కుంటూ ఇంతసేప డాక్టర్ గారు మమ్మల్ని కోప్పడుతున్నారు అంది రాజారావు పరిస్థితి వివరించి సిస్టర్ ఒక్కసారి పేషెంట్ని చూడొచ్చా అని అడిగాడు కొద్దిసేపు ఉండండి డాక్టర్ గారితో చెప్పి తీసుకెళ్తాను అంటూ మందులు పుచ్చుకుని లోపలికి వెళ్ళింది మరో పావు గంట తర్వాత సిస్టర్ వచ్చి డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు రండి పేషెంట్ని చూద్దురు కానీ అంది జానకి రాజారావు ఆమె వెంట లోపలికి వెళ్ళారు లోపల విశాలమైన హాల్లో చిన్న చిన్న గాజు గదులు ఒక ఆగి ఆవిడే మీ అమ్మగారు అంది నర్సు లోపల ఒళ్ళంతా ట్యూబులతో పడుకొని ఉంది రాధమ్మ శరీరం నిశ్చలంగా ఉంది మందుల ప్రభావంతో నిద్రపోతుందేమో అనుకుంది జానకి ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడిగాడు రాజారావు అవన్నీ మీకు డాక్టర్ గారు చెప్తారు అంటూ వెళ్ళిపోయింది నర్సు తన బుద్ధిరిగాక తల్లి అలా పడుకోవటం రాజారావు ఎప్పుడూ చూడలేదు జ్వరం వచ్చినా లేచి తిరగటమే కానీ పడుకోవటం ఆవిడ స్వభావానికే విరుద్ధం అటువంటి అమ్మను అలా గొట్టాలతో వైర్లతో చూడాల్సి రావడంతో రాజారావుకి దుఃఖం పొంగుకొచ్చింది అలాగే తల్లిని చూస్తూ నిలబడ్డాడు అమ్మ మళ్ళా ఎప్పటికి లేచి తిరుగుతుందో అనుకున్నాడు బాధగా ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడితే బాగుండు ఆయన ఎక్కడుంటాడో అనుకుంటూ ఉండగా మళ్ళా నర్సు వచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది డాక్టర్ ఏం చెప్తాడో అని ఇద్దరు డాక్టర్ల గదిలోకి వెళ్ళారు నీలం రంగు వేసిన గోడలు కింద ఖరీదైన కార్పెట్ ఆ ఏసీ రూమ్లో అడుగు పెట్టగానే నరాలు జీబు మన ఇద్దరికి రండి రండి మీరైనా రాధమతాలూక మనుషులు అడిగాడు డాక్టర్ అవునండి ఆవిడ మా అమ్మగారు ఎలా ఉందండి ఆవిడ పరిస్థితి ఆత్రంగా అడిగాడు రాజారావు డాక్టర్ తాపీగా చెప్పాడు మీ అమ్మగారికి చాలా తీవ్రమైన స్థాయిలో గుండెపోటు వచ్చింది మేము అన్ని పరీక్షలు చేశాం ఆవిడ గుండె లోపల రెండు వాల్వులు పనిచేయటంలా ఆవిడకి వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు డాక్టర్ ఆ మాటలకి రాజారావు కంగారు పడ్డాడు ఆపరేషన్ చెయ్యండి డాక్టర్ ఎలాగైనా మా అమ్మను బ్రతికించండి అన్నాడు రాజారావు ప్రాధాయపడుతూ చేస్తాం కానీ ఆపరేషన్కి రెండు లక్షలు అవుతుంది అన్నాడు డాక్టర్ ఎంతో నెమ్మదిగా రాజారావు అదిరిపడ్డాడు రెండు లక్షల అవునండి ఇటువంటి ఆపరేషన్లు చాలా ఖరీదుతో కూడుకున్నవి మిగతా హాస్పిటల్స్లో ఇదే ఆపరేషన్ నాలుగు లక్షలు తీసుకుంటారు మేము ఇటువంటి వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని రేట్లు బాగా తగ్గించాం ఇందులో మాకొచ్చేదేం లేదు ఆ గుండె వాల్వులు అతి ఖరీదైన వేస్తాం నేను వాటి ఖరీదు మాత్రమే చెప్పాను మీ అమ్మగారికి వీలైనంత త్వరలో అంటే ఈ రాత్రికే ఆపరేషన్ చేయటం చాలా మంచిది ఆలస్యం చేసిన కొద్ది ప్రాణానికి ముప్పు అన్నాడు డాక్టర్ డబ్బు వెంటనే ఇవ్వాలా అని అడిగాడు రాజారావు దీనంగా మరి వాల్వులు కొనాలి కదా డాక్టర్ గారు ఇప్పటికిప్పుడు రెండు లక్షలంటే ఎలా అండి రాజారావుకి కంగారుగా ఉంది ఏం చేయాలో తెలియని స్థితిలో ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది మీకు కష్టమే అనుకోండి కానీ ఏం చేస్తాం అవతల ఆపరేషన్ చాలా అవసరం ఆవిడ బ్రతకాలంటే ఆపరేషన్ చేయక తప్పదు ఆలస్యం అయిన కొద్దీ ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదు సరే మీరు ఎంతగా బాధపడుతున్నారు కాబట్టి కొంత తగ్గిస్తాను లక్షన్నర ఏర్పాటు చేయండి అంతకంటే తగ్గించలేను మీరు ఎంత త్వరగా డబ్బు సిద్ధం చేస్తే అంత త్వరగా ఆవిడకు ఆపరేషన్ జరుగుతుంది ఆవిడ ప్రాణాలతో బయటపడుతుంది అంతా మీ చేతుల్లోనే ఉంది ఇక వెళ్ళండి అని బెల్లు కొట్టాడు నర్సు లోపలికి వచ్చింది ఈసీజీ మిషన్ తీసుకున్నరా అంటూ డాక్టర్ లేచాడు రాజారావు జానకి బయటకు వచ్చారు జానకి ఇప్పటికిప్పుడు లక్షన్నర ఎక్కడ దొరుకుతుంది ఎవరిస్తారు నేను ఎలా తేగలను అమ్మని ఎలా బతికించుకోగలను అంటూ రెండు చేతులతో మొహం కప్పుకున్నాడు ఏం చేయాలో తోచక అతని మెదడంతా శూన్యమైపోయింది ఇటుపక్క తన ప్రియమైన తల్లి అవతల కేవలం నిమిషాల వ్యవధిలో లక్షన్నర సమకూర్చుకోవాలి ఎలా ఎక్కడికి వెళ్ళాలి రాజారావు ఆవేదన పడసాగాడు భర్త బాధను గమనించిన జానకి భర్త భుజం మీద చేయి వేసి ఏం కంగారు పడకండి మీ స్కూల్ సెక్రటరీ రావు గారు మనం ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బైనా ఇస్తానన్నారు గుర్తుందా ఎప్పుడు అడిగినా క్షణాల్లో సమకూరుస్తానన్నారు కదా ఇల్లు సంగతి తర్వాత చూద్దాం ప్రస్తుతం ఈ గంటం గడిచేలా చూడండి ఎంత వడ్డీ అయినా పర్వాలేదు ఆయన దగ్గర లక్షన్నర తీసుకురండి ఇంకా అవసరమైతే అది అది అమ్మేసేయండి మళ్ళా తర్వాత డబ్బున్నప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు అంటూ జానకి తన మెడలో ఉన్న రెండు పేటల గొలుసును కూడా తీసి భర్తకిచ్చింది రాజారావు మాట్లాడకుండా తీసుకున్నాడు మెదడు ఆలోచన శక్తిని కోల్పోయింది మనసంతా తల్లిని బ్రతికించుకోవాలనే ఆరాటంతో నిండిపోయింది ఇతర ఏమీ పట్టించుకునే స్థితిలో పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు జానకి ఇచ్చిన గొలుసు తీసుకున్నాడు జానకి చెప్పిన విధంగా రావుగారిని అప్పడగడానికి అడగడానికి పరిగెట్టాడు జానకి ఒంటరిగా కూర్చుని ఉంది నర్సు జానకి దగ్గరికి వచ్చింది ఏంట మా ఒక్కదానివే కూర్చున్నావు ఆయన ఏరి డబ్బు కోసం వెళ్ళారా అని అడిగింది అవునండి మాలాటి వాళ్ళకి అప్పటికప్పుడు లక్షలు కావాలంటే ఎలా దొరుకుతాయి అప్పడగడానికి అడగడానికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు నీ గొలుసు కూడా ఇచ్చావా బోసిగా ఉన్న జానకి మెడవైపు చూస్తూ అంది అవునండి బంగారం కంటే మనిషి ముఖ్యం కదా అని మీరేమిటో అని అడిగింది జానకి పారిజాతం నా పేరు చక్కని పేరు మీరు కూడా పేరులాగే చక్కగా ఉన్నారు సిస్టర్ నవ్వుతూ థ్యాంక్స్ అంది సిస్టర్ మా అత్తగారికి ఏం కాదు కదా ఆపరేషన్కి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదా ఆవిడ బ్రతకాలి సిస్టర్ ఆవిడకి ఏమైనా అయితే ఆయన తట్టుకోలేరు వాళ్ళు అయిపోతారు అంది జానకి దుఃఖంతో సిస్టర్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది పేషెంట్ విషయం డాక్టర్తో చెప్పాలనుకుంటూ ఉండగా డాక్టర్ అన్నాడు నర్స్ హార్ట్ పేషెంట్ తాలూకా మనిషి డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడా ఆ వెళ్ళాడు సార్ ఇంకొద్దిసేపట్లో వచ్చేయచ్చు అయితే ఆపరేషన్కి ఏర్పాట్లు చేద్దాం ఆవిడ చనిపోయి అప్పుడే అరగంట అయింది ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అన్నాడు నర్సు తెల్లబోయింది పేషెంట్ చనిపోయిందా మరి ఇంకా ఆపరేషన్ ఎందుకు డాక్టర్ అంది అయోమయంగా డాక్టర్ పెళ్ళు నవ్వాడు నర్స్ నువ్వు ఈ హాస్పిటల్లో కొత్తగా చేరావు అందుకే ఇక్కడ సాంప్రదాయాన్ని తెలియదు ఈ హాస్పిటల్లో ఎవరు చేరినా వారికి అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్ చేస్తాం ఫీజు వసూలు చేస్తాం ఒకవేళ పేషెంట్ ఇక్కడ రాగానే చనిపోతుంది అనుకో ఆ శవానికైనా ఆపరేషన్ చేసి ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయిందని చెప్తాం మన డబ్బు మ మన చేతుల్లో పడుతుంది కదా మనకు లక్షలు వస్తాయి రిస్క్ ఉండదు మిగతా డాక్టర్లకు ఫోన్ చేశాను వచ్చేస్తారు ఆపరేషన్కి అంతా సిద్ధం చేయమని డాక్టర్ నీరజ్కి చెప్పాను అతను డబ్బు తీసుకురాగానే నా దగ్గరికి పంపించు అంటూ లేచాడు డాక్టర్ అలాగే అని బయటకు వచ్చింది నర్సు డాక్టర్ మాటలు వింటుంటే తల గిర్రం తిరుగుతున్నట్టయింది ఇది హాస్పిటల్ కాదు యమకోపం ఇక్కడ ఉన్నవాళ్ళు డాక్టర్లు కారు వీళ్ళందరూ డబ్బు కోసం మనుషులు పీక్కు తినే రాక్షసులు ఎంత అన్యాయం జరుగుతోంది నాగరికత ముసుగులో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం లేని శవాలతో డబ్బు కోసం ఆడుకుంటున్నారు శవానికి ఆపరేషన్ చేసి డబ్బు గుంజటం ఎంత నీచం వీళ్ళకి డబ్బు తప్ప ఇంకేం కనపడదా మానవత్వం నశించిపోతుందా మనిషి చదువు విజ్ఞానం నేరుస్తున్నాడు కానీ ఆ విజ్ఞానాన్ని స్వార్థానికి వాడుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నాడు పాపం వాళ్ళ డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నారు పేదవాళ్ళు రక్తాన్ని రూపాయలుగా మార్చి అందిస్తుంటే వీళ్ళు మేడలు కడుతున్నారు ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిందే తను ఏమైనా పర్వాలేదు ఈ అన్యాయ ఆపాలి ఇటువంటి విషయాల్లో ఒక్కరికైనా గట్టిగా బుద్ధి చెప్తే ఇంకెవరు ఇటువంటి ఘోరాలు చేయకుండా ఉంటారు అనుకుంటూ డబ్బుతో లోపలికొస్తున్న రాజారావుకి గబగబా ఎదురెళ్ళింది అసలు విషయం చెప్పాలని నర్స్ పారిజాతం చూశారా చివరికి ఆమె కనుక హెల్ప్ చేయకపోతే ఆ డబ్బులు వాళ్ళే తినేసేవారు ఇది చిరంజీవి మాకు గుర్తు చేస్తుంది కదా మీకు ఏ సినిమా చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు